శుభం బియాత్ర గురుబ్యోనమ జ్యోతిష్యంలో మనం చూసుకుంటా ప్రతి రాశుల గురించి రాశి ఫలాలు చెప్పుకుంటుంటా ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు మారుతున్నప్పుడు ఒక రాశి రాశిలో ఒక రాశి మారేటప్పుడు దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది మారుతుంటుంది సో అలాగా మారేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు మకరంలోకి రవి ఉన్నాడు రవి ప్రవేశించాడు మకర సంక్రాంతి చేసుకున్నాను చక్కగా పద్నాలుగో తారీఖు వరకు అక్కడ ఉంటాడు ఆ తర్వాత కుంభంలో ప్రవేశిస్తాడు అనుకోండి అది డిఫరెంట్ ఇష్యూ బట్ ఈ రవి మకరంలో ఉన్న టైంలోనే కుజుడు కూడా మకరంలోకి ఈ ఆరో తారీఖు నుండి ఎంట్రీ ఇస్తాడనమాట ఇచ్చి అక్కడ నుండి నలభై ఐదు రోజులు ఉంటాడు సో మకరంలో ఏంటంటే ఒకటి రవి అన్నది అగ్నిదత్వం గ్రహం కుజుడు కూడా స్వయం అగ్నిదత్వం గ్రహం ఇద్దరు మిత్రులే కానీ ఉన్నది శని ఇంట్లో కూర్చొని ఉన్నారు కుజుడుకు ఉచ్చస్థితి కూడా సో ఇటువంటి పరిస్థితుల్లో అని ఇప్పుడు తులారాశి వారికి ధను రాశి వారికి అలాగే ఋషిక రాశి వారికి ఈ ముగ్గురు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది మనం కొంచెం వివరంగా తెలుసుకొని ప్రయత్నించేద్దాం ఈ తులారాశికి చతుర్ధమావంలా జరుగుతుంది చతుర్ధర్మం అంటే ఇల్లు వాకిలి వాహనం తల్లి ఈ మెయిన్ మేజర్ థింగ్ తర్వాత విద్య కూడా వస్తుంది విద్య అనేది సెకండరీ ఎడ్యుకేషన్ అది వస్తుంది అనమాట ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది ప్లాన్ చేస్తుంటే దానికి సంబంధించినప్పుడు కొంతవరకు వస్తుంది సో ఆ ప్లేస్లో ఈ రవి కొంచులు కలియక నడుస్తుంది సో అప్పుడు వారు బాగానే ఉన్నారు అంత హ్యాపీగా ఉన్నారు అనుకున్న తల్లిగారి యొక్క ఆరోగ్యంలో చిన్న ప్లేస్ ఇష్యూ వస్తుంది ఆ ఇష్యూ ఎక్కడ మొదలవుతుందో తెలియదు హెల్త్ ఇష్యూస్ ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో ఉన్న మదర్కి యంగ్ ఏజ్ అంటే ఇప్పుడు మదర్ అనేసరికి మన చిన్నపిల్లలు థర్టీ ఇయర్స్ వాళ్ళ బేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదేళ్ళ కుర్రవాడికి వాడికి తులారాసి వాడు వాళ్ళ అమ్మగారికి ఒక థర్టీ ఇయర్స్ ఉంది సో అక్కడనే ఓల్డ్ ఓల్డేజ్ వాళ్ళకి డెఫినెట్గా దీని మీద ఎంపాక్ట్ కనబడుతుంది వీళ్ళకి స్టామినా ఉంటుంది తట్టుకునే స్టామినా ఉంటుంది కాబట్టి అది బయట పెట్టరు ఉంటుంది ఇబ్బంది కానీ తట్టుకునే శక్తి వీళ్ళకి ఉంటుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తట్టుకునే శక్తి ఉండదు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది మన తెలియని రోగానికి ఏదో ఒకటి చేయవలసి వస్తుంది మేడం ఇది తెలియని విషయంలో అలాగే కొన్ని అగ్రిమెంట్స్ ఏదైతే మనం చేసుకుంటామో యాజ్ పర్ ది ల్యాండ్ అగ్రిమెంట్ అనుకోండి లేకపోతే ఇల్లు కొనుగోలు అనుకోండి లేకపోతే లోన్ అగ్రిమెంట్ లోన్ కోసం ప్రయత్నం చేసిన లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మీద ఏదైనా ఈ అగ్రిమెంట్స్ అన్నది ఏంటంటే మనకు ఆటోమేటిక్గా కొంతవరకు పెండింగ్లోకి వెళ్ళిపోతాయి ఎందుకు పెండింగ్లోకి వెళ్ళిపోతాయి అంటే అవును అది క్లారిఫికేషన్ రాదు కొన్నిట్లో ఏంటంటే కొన్ని ఫైల్స్ ఉంటాయి మనకు ల్యాండ్ సంబంధి ఫైల్స్ ఆ ఫైల్స్ కరెక్షన్ లేదు అని చేత పెండింగ్లో పెట్టామంటు అలాంటివన్నీ జరగడానికి అవకాశం అయితే మనకు అనిపిస్తుంది అనమాట సో ఇది ఎక్కడి వరకు కనబడుతుంది అని అంటే ఈ ఫోర్త్ హౌస్లో ఉన్న ఈ కాంబినేషన్లో అది బర్న్ చేసినట్టు అంటే ఒక డీల్ చేసి కంప్లీట్ చేసి ఒక ల్యాండ్ అగ్రిమెంట్ కానీ ఒక ఫ్లాట్ అగ్రిమెంట్ కానీ అన్ని చేసి ఆకర్షణలోకి వచ్చింది అక్కడ బర్న్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అంతే ఏంటంటే ఏదైనా మీరు ఒక ప్రాసెస్ చేస్తున్నారు అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ప్లాంట్ చూశాను కొనుక్కోవాలనుకుంటున్నాను కొనుక్కోవడం బాగానే దీనికి ఆరో తారీఖు ముందు మీరు ఏమైనా అడ్వాన్స్ ఇస్తే పర్వాలేదు ఆరు నుండి ఈ పదమూడో తారీఖు వరకు ఏదైతే ఉందో అంటే ఈ వన్ వీక్ పద్నాలుగు మళ్ళీ రవి మారిపోతారు అనుకోండి అంతవరకు మీరు ఏమైనా అడ్వాన్స్ ఏమైనా మంచి రోజు పద్నాలుగో తారీఖు కదా పదమూడు వరకు బాగానే ఉంది పద్నాలుగు తారీఖు బాగుంది కదా పంచమి ఆ రోజు రుచి పంచమి చక్కగా ఆ రోజు మంచి రోజు ముహూర్తం ఉంది బ్రహ్మాణం ఉంది అనుకుంటే పద్నాలుగు వరకు మీరు ఆగాలి పదమూడు వరకు ఈ రెండింటి కాంబినేషన్లో మీరు ఏమైనా తొమ్మిదో తారీఖు తర్వాత అమావాస్య చెప్పిన కదా అని ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తే అది లాస్ట్ మినిట్లో అది మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫోర్త్ అవుతుంది కాబట్టి అలాగే మనకు ఒక పాయింట్ ఏం తీసుకుంటే ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కోసం ఈ ప్లానింగ్ అనేది ఉంటుంది ఇంటర్మీడియట్ అయితే ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ గ్రూప్ తీసుకోవాలి అని దాంట్లోని మనం తీసుకున్న గ్రూప్కి ఒక బలం లేకపోవడం తీసుకున్న కాలేజ్కి ఒక బలం లేకపోవడం ధరించే ఛాన్స్ కాలేజ్ కూడా మారడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తో వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది చిన్నపిల్లలైతే సో ఈ రకంగా చతుర్థంలో అలా ఉండడం అనేది ఒక రకంగా ఆ కాంబినేషన్ జరగడం ఫర్ వీక్ ఆఫ్ టైం అనేది మనకు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని చెప్పి దాన్ని ఇంకేదో రకంగా ఊహించేసుకుని జాతకమే బాగోలేదనుకుని ఏదో టైమే బాగాలేదు అనుకుని ఇంకా దాన్ని ఫిక్స్ అయిపోయి ఉండిపోతారు ఇది టెంపరీ ఫర్ సెవెన్ ఎయిట్ డేస్ ఓన్లీ ఈ సెవెన్ ఎయిట్ డేస్ మనం కానీ జాగ్రత్తగా ఉండగలిగితే ఆ రెస్ట్ ఆఫ్ థింగ్స్ మళ్ళీ మీరు యాజునేషియల్గా మీరు అనుకున్న ప్లాన్స్ అని మీరు చేసుకోవచ్చు ఈ టైంలో తీసుకున్న నిర్ణయాల వలన జీవితాల్లో ఎన్నో మేజర్ ఇష్యూస్ని మనం చేతులలో వదులుకునే వాళ్ళం అయిపోతాం అంటే బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ అలాగే మనకు వృషిక రాశి వారి దగ్గరికి వస్తే విక్రమస్థానంలో కనిపిస్తున్నారు ఈ విక్రమస్థానంలో కుజుడు రవి ఉండడం ఒక బెనిఫిట్ ఏం అందుకే పాపగ్రహాలు మూడు వారు పదకొండులో శుభాన్ని సూచిస్తాయి కాబట్టి బెనిఫిట్గా ఉంటుంది ఇది డైనమిక్గా తీసుకుని వెళ్ళిపోతుంటుంది డైనమిక్గా తీసుకుని వెళ్తూ మధ్యలో అక్కడ ఫైర్ చేస్తుంది మీరు అనుకున్న పనులు అయిపోతుంటే టెక్క డైనమిక్ తీసిపోతుంది రవి వారం ఫైర్ అనేది జరుగుతుంది మంచిగా అంటే మీరు వంద రూపాయలు బెనిఫిట్ కోసం మీరు ఒక ప్రయాణంలో ముందుకు వెళ్తుంటే వంద రూపాయలు మీకు తెలియకుండా పది రూపాయలు ఫైర్ అయిపోతుంది మీకు తొంభై మీకు మీ లాస్ట్ డెస్టినీ వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది మీకు తొంభై రూపాయలు వస్తున్నాయి కొంత రావట్లేదని ప్రయాణం మాత్రం ఆపడబడు ఎందుకంటే విషయగానికి అధిపతి కుజుడే కాబట్టి వాడు కాన్ఫిడెంట్గా తీసి వెళ్ళిపోతుంటాడు ఉచి స్థితిలో ఉన్నా కదా దీనిలో పెట్టండి అందులో పెట్టండి ఇన్వెస్ట్మెంట్ చేయండి ల్యాండ్ కొనండి లేకపోతే కన్స్ట్రక్షన్ చేయండి వెళ్ళిపోతే ఈ వెళ్ళే టైంలో మీకు తెలియకుండా కొంత లాసెస్ జరుగుతుంటాయి మీరు ఇగ్నోర్ చేసేస్తారు కానీ లాసులు కలిపితే పెద్ద అమౌంట్ కూడా అవుతుంది షుడ్ బి మోర్ కేర్ఫుల్ సో మీరు ఏదైతే ఇగ్నోర్ చేస్తున్నారో దాన్ని ఇగ్నోర్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేయండి ప్రోగ్రెస్ అవుతుంటుంది కానీ సెటెన్ థింగ్స్ యూఆర్ గోయింగ్ టు ఇగ్నోర్ ఫర్ మనీ ఈస్ కన్సర్న్ చేయకండి వాడిని దాన్ని గట్టి పట్టుకుని ప్రయత్నించండి లేకపోతే అదే బిగ్ లాస్ కనబడుతుంది ఎందుకంటే అది వదిలేయడం అనేది మంచిది కూడా కాదు ధనం ఎప్పుడైనా ధనమే కాబట్టి ఓకే ఇండియాలోని నెక్స్ట్ ఇక ధనురాశి వారికి కుటుంబ స్థానంలో జరుగుతుంది సినిమా అంతా ఆల్రెడీ నిన్న మొన్నటి వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నా కుటుంబం ఉంటే ఎవరు ఉంటారు భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి అవుతారు ఈ కుటుంబ స్థానంలోనే ఈ కాంబినేషన్ జరుగుతుంది సిక్స్ టు ఫోర్టీన్ వరకు సో కుటుంబంలో ఎవరి ద్వారా మనకు ఇబ్బంది జరుగుతుంది అంటే మన క్లారిటీ రాదు బర్న్ అవుతుంది ధనపరంగా వాక్ పరంగా విద్యాపరంగా ధనము బర్న్ అవుతుంది విద్య మన చదువుకున్న విద్యకి బర్న్ అవుతుంది కుటుంబం మన కుటుంబంలో ఎవరి వల్ల మనకి కష్టాలు వస్తే మనకు తెలియకుండా ఒక క్లారిటీ లేకుండా ఒక నష్టం జరుగుతుంటుంది వాక్ మనం మాట్లాడే మాట్లాడే మాట దగ్గర ఇవన్నీ జరుగుతున్నాయి మాటల్లోనే తేడా వచ్చేస్తాం మనం మాట్లాడే మాటను ప్రాపర్గా మాట్లాడాలి లేకపోతే అది ఎఫెక్ట్ దాని ఎఫెక్ట్ కుటుంబమే పడుతుంది దాని ఎఫెక్ట్ మీరు చేసే ఉద్యోగం పడుతుంది దాని ఎఫెక్ట్ మీ సంపాదించే ధనం మీద పడుతుంది సో ఈ వారం ఎనిమిది రోజులు మన కాముగా ఉండేది చాలా అవసరం కాముగా ఉండేది అని చెప్తున్నాం తర్వాత రెమెడీ కూడా చెప్తున్నాం ఎందుకంటే మీరు ఎంత రెమెడీ చేస్తున్నారో దాని యొక్క ప్రభావం ఎంతమంది చూపిస్తుంది మనం గ్రహాలు కంట్రోల్ చేయలేం సూర్యాయమూర్తి వేసి కాంతిని మనం కంట్రోల్ చేయలేం మనం ఏం చేయగలుగుతాం ఒక గుడుగా అడ్డం పెట్టుకోగలుగుతాం లేదా ఈ గదిలో ఏసీ పెట్టుకోగలుగుతాం ఎండ ఉంది కదా అని అంటే ఏంటి మనం ఏదో క్రియేషన్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నాం అని ఫీల్ అవుతుంది తప్ప ఆ కాంతిని మనం కంట్రోల్ చేయకపోతాం అలాగే గ్రహాల యొక్క కాంబినేషన్స్లో జరిగే ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది దాన్ని మనం కంట్రోల్ చేయలేము కానీ మన మీద దాని ఇంపాక్ట్ తగ్గడానికి చేసే ప్రయత్నంలోని వృషిక రాశి వారికి ధనుర్ రాశి వారు తులారాశివారు ఈ ముగ్గురు ఏంటంటే చక్కగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి లేదా గణపతి ఆరాధన చేయండి గణపతికి అభిషేకం చేయండి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి ఏదో చేసుకోండి ఈ సంకట విమోచన జరిగి కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్